హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సైలమ్మా, నీకు తెలీదు. ఓ థ్యాంక్ యూ. అబ్బో, నేను 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 ఉండుగా సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే సాటర్డే రోజు చేసిన వీడియో అనమాట. ఐ మీన్ సాటర్డే సండే కలిపేసి ఉంటుంది ఇందులో అయితే. సో చాలా మందికి గుర్తు కూడా ఉంది, నాకు ఇన్స్టాలో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ కమెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది మీ కమెంట్స్ చూసి అయితే మాత్రం, ఎందుకంటే అంత బాగా గుర్తుంచుకోవటం అంటే మాటలేం కాదు. అందులోకి నేను ఎక్కడ కూడా అంత పోస్ట్ చేయను, ఏమి కూడా చెప్పను కదా ముందే మామూలుగా అసలు. సో మీరు అంతలా గుర్తు పెట్టుకొని మెసేజ్ చేశారంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ ఒకసారి చెప్పాలంటే నేనే మర్చిపోతాను, బట్ మీరందరూ గుర్తుంచుకునేందుకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సో సండే సతీష్ బర్త్డే అనమాట. సాటర్డే మేము షాపింగ్కి వచ్చాము. చాలా వరకు ఇట్లానే జరుగుతూ ఉంటుంది. నేను 1 వీక్ నుంచి అడుగుతున్నాను. లాస్ట్ వీకెండ్ వచ్చినప్పుడే అడిగాను అనమాట, బయటకు వెళ్దాం తను డ్రెస్ కానీ లేకపోతే నేను ఏమన్నా తీసివ్వాలనుకున్నా అనమాట, అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పి వెళ్దామని అప్పటి నుంచి అడుగుతున్నాను. కాకపోతే అసలు రానే రాలేదనమాట, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని రానే రాలేదు. మొత్తానికి ముందు రోజు ఇంకా లక్కీగా వీకెండ్ కూడా వచ్చింది కదా బర్త్డే, సో అట్లా కనీసం సాటర్డే అన్నా తీసుకురాగలిగాను. ఇక్కడ చూసారా, హంచ్కి ఒక చిన్న వాచ్ తీసుకున్నాము, అదే పెట్టుకున్నాడు అనమాట. తెగ ఆనందపడిపోతున్నాడు. యాక్చువల్గా అన్ని అంత ఎక్కువ కలెక్షన్ ఏం లేవు, అంత మంచివి కూడా ఏం లేవు అనమాట. ఇంకా ఉన్న వాటిలో కొంచెం బెటర్గా ఉన్నది తీసుకున్నాను. సో ఇంకా కొంచెం అన్ని డార్క్ కలర్స్ అట్లా ఉన్నాయన్నమాట, పిల్లలు అనగానే అట్లనే చేస్తారేమో. బట్ ఇంకా ఇది ఎల్లో ప్లస్ దాని మీద బాల్స్ ఉన్నాయన్నమాట. సో బాల్స్ అంటే హంచ్కి ఇష్టం కాబట్టి ఇంకా కొంచెం ఆనందపడతాడని తీసుకున్నాం. తీసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పటి నుంచి ఈ 2-3 రోజుల్లో కూడా చాలాసార్లు పెట్టుకున్నాడు అనమాట. స్కూల్కి వెళ్తే కూడా పెట్టమని ఒకటే గోల. సో సతీష్ది బర్త్డే కాబట్టి ఫస్ట్ సతీష్కి ఛాన్స్ ఇచ్చా అనమాట. తన షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాక ఇంకా ఫైనల్లీ నా దానికి వచ్చా అనమాట. నాది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, అంటే నేను ఎక్కువ ఆలోచించటం ఇది ఉందా అది లేదా ఈ కలర్ అవన్నీ ఆలోచించుకుంటాం కదా, సో అట్లా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. బట్ స్టిల్ ఫైనల్లీ అదిగోండి ఒక డ్రెస్ అయితే అట్లా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ ఏది నచ్చకపోతే అది తీసుకుందాం అన్నట్లు. మిగతావన్నీ కంపేర్ చేసుకుంటున్నాను, దానికన్నా ఏదైనా నచ్చింది ఉంటే అది తీసుకుంటాను, లేకపోతే లేదనమాట. జనరల్గా నా షాపింగ్ చాలా వరకు ఇట్లానే జరుగుతుంది. కొంచెం యావరేజ్గా పర్లేదు అనిపించింది తీసి పెట్టుకుంటా అనమాట, మిగతావన్నీ కంపేర్ చేసుకుంటాను. ఏది నచ్చకపోతే ఆల్రెడీ పెట్టుకున్నదే తీసుకుంటాను. యాక్చువల్గా నాకు ఈ యెల్లో కలర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఈవెన్ సతీష్ కూడా బాగా నచ్చింది అనమాట. తను కూడా అన్నాడు మంచి బాగుంది, క్లాసీగా ఉంది, అట్లా తీసుకో అని చెప్పి. బట్ కాకపోతే అది షార్ట్ హ్యాండ్స్ ఉండే అనమాట. ప్రస్తుతం కొంచెం లావ్ అయ్యాను కాబట్టి అంత బాగోదులే అని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ సతీష్కి నేను బర్త్డేకి ఏం గిఫ్ట్ తీసుకున్నాను అన్నది అయితే మీకు చెప్పలేదు కదా. ఇందాక యాప్ స్టోర్లో ఉన్నప్పుడు హంచగడ్ గురించి చెప్తానే పోయిందనమాట. ఇక్కడైతే జస్ట్ కనీసం
కవర్ అన్న చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు వీడియో లాస్ట్ వరకు మళ్ళీ కనిపించదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. నేనైతే ఐ వాచ్ తీసుకున్నాను. సో తనకి వేరే, నేను ఎప్పుడు కూడా వేరే వాచెస్ తీసుకుంటా ఉండదు అనమాట. తను పెద్దగా అయితే ఏం పెట్టుకోడు, తెచ్చి వాళ్ళ లోపల పెట్టుకుంటా ఉంటాడు అనమాట. సో నేను ఎప్పుడు పెద్దగా కేర్ చేసేదాన్ని కాదు, బట్ అప్పుడప్పుడు అనేదాన్ని అనమాట, తీసుకోవటమే కానీ పెట్టుకోవు అది ఇది అని చెప్పి. ఫైనల్లీ నాకు తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, తనకి కామన్ గా ఒక ఏదైనా సింపుల్ గా ఉండేవి అట్లాంటివి బాగా నచ్చుతాయని. నేనేమో కొంచెం ఫ్యాన్సీవి అలాంటివి ఎక్కువ తీసుకుంటా ఉండేదాన్ని అనమాట. సో ఆ తర్వాత అనుకున్నాను తనకు ఒక ఐ వాచ్ తీసుకోవాలి అట్లా అని చెప్పి. నాకు మా మ్యారేజ్ డే అప్పుడు గిఫ్ట్ చేసి సతీష్ చేశాడు కదా, సో అప్పుడు అనుకున్నాను తనకు కూడా ఒకటి తీసుకోవాలి అని చెప్పి ఇన్నాళ్ళకు కుదిరింది. ఫైనల్లీ నాకైతే మాత్రం ఒకటి మంచిదే దొరికింది అనమాట. నేను తర్వాత సతీష్ పెట్టుకుంటాడు కదా, అప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసారా, హంచికేడు వాచ్ చూసి ఆయన మాత్రం ఎంత ఆనందపడిపోతున్నాడు. అండ్ వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడు ఒక చిన్న కేక్ అది కూడా తీసుకొచ్చాను. సతీష్కి అయితే అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. బట్ ఆ ఫీ అంటే ఏం, కనీసం కేక్ కటింగ్ అనేది అప్పటి నుంచో అలవాటు అయిపోయింది కదా, ఆ ఫీ అది లేకుండా ఉండటం కోసం ఒక చిన్నదే తీసుకొచ్చాను. ఈ మధ్య నేను ఎందుకో కేకుల మీద పెద్దగా పెట్టాలనుకోవట్లేదు అనమాట, సో అందుకే వీలైనంత చిన్నది తీసుకొచ్చాను. చెప్పే హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు నాన్నకి. నాన్న హ్యాపీ త్రీ ఊఫ్ అనాలి. ఓకేనా అంచు, ఇగో ఇది నా ఫోర్ కాదు, ఫోర్ కాదు ఇప్పుడు ఫోర్ ఎందుకులే, ఓకే అను నువ్వు మళ్ళీ ఉప్పు గట్టిగా హంచు. హ్యాపీ బర్త్డే టు యూ హంచు. క్లాప్స్ హంచు తల్లి క్లాప్స్. ఏ హ్యాపీ నాన్నకు బర్త్డే విషెస్ చెప్పావా? హ్యాపీ బర్త్డే టు యూ చెప్పాలి. ఇంకా మామీ నేను పెడతా ఫస్ట్ డిగ్రీ. హంచుమా సారీ చెప్పు. సరే థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ నీకు వచ్చు కదా. సరే లవ్ యూ చెప్పు. లవ్ యూ చెప్పు. సరే హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. హ్యాపీ హ్యాపీ అప్పాయ్ అయిపోయ్ అయిపోయ్ సో అదనమాట. అలా మా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందరూ కూడా హ్యాపీ. చాలా సింపుల్ గానే అయిపోయింది బట్ అందరూ కూడా హ్యాపీ అనమాట. హంచ్కి ఏదో కొంచెం కొత్తగా అనిపించింది, తను మంచిగా హ్యాపీ. ఆ కేక్ కటింగ్ అని అవన్నీ కూడా తనకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఆ తర్వాత సతీష్ కి నేను పెద్ద హడావుడ్ చేయలేదు కదా, అదే తనకి అన్నిటికన్నా కావాల్సిందనమాట. అండ్ నాకు ఎంత తెచ్చినా కూడా అది చిన్నదైనా పెద్దదైనా అది అప్పుడు అయిపోయింది అనుకోండి నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఈ మధ్య ఈ చిన్న చిన్నవిగా తీసుకొస్తున్నాను కదా, పెద్ద అయితేకుండా వెంటనే అయిపోతున్నాయి అనమాట. మంచిగా ముగ్గురు ఉంటున్నాం కదా, మంచిగా షేర్ చేసుకుంటే అప్పటికప్పుడు అయిపోతుంది అనమాట. సో ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన బాధ లేదు, ఇంకా ఏదో లేకపోతే స్వీట్ ఎక్కువ తినేస్తున్నాం అన్న బాధ లేదు. సో ఇవన్నీ బాగా అనిపిస్తున్నాయి అనమాట. ప్రస్తుతం నేను అవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. చూద్దాం ఎన్నాళ్ళు ఇట్లానో, మళ్ళీ తర్వాత ఎప్పుడో కొంచెం మళ్ళీ పెద్ద అంతకుముందు ఉండేదన్నమాట నాకు బాగా, అంటే కొంచెం స్పెషల్ గా ఉండేవి కానీ లేకపోతే కొంచెం పెద్ద పెద్దగా ఉండేవి కానీ ఇట్లాంటివన్నీ అని చెప్పి. బట్ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది, ఎందుకో తెలియదు, మేబీ అట్లా చేంజ్ వస్తుందేమో. సో ఇప్పుడైతే మాత్రం వేస్ట్ ఎందుకు ఇట్లానే అనిపిస్తుంది అనమాట. సో అట్లానే చేస్తున్నాను.
అండ్ ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను కుకింగ్ అది స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా అయితే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ఇక్కడ హ్యూస్టన్ లో అయితే మాత్రం బాగా ఎండలు ఉంటున్నాయి అనమాట, బాగా అంటే బాగా చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో అసలు 8 తర్వాత అంటే చాలా కష్టమైపోతుంది. వీలైతే చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం అనమాట, కాకపోతే నైట్ అనుకోకుండా కొంచెం లేట్ అయిపోయింది నాకు సతీష్కి, ఇంకా నిద్రపట్టుక అట్లానే కూర్చొని ఉన్నాం అనమాట, నిద్రపోలేదు చాలా లేట్ అయిపోయింది. సో అంటే తన కేక్ కటింగ్ అది అయిపోయాక కూడా, సో అట్లా ఇంకా మార్నింగ్ లేవటం కూడా లేట్ కుదరలేదు. సో అట్లా టెంపుల్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా తర్వాత స్పెషల్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట, ఇంకా కొంచెం ఏదో ఒకటి అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి చేసేద్దాం అన్నట్లు చేస్తున్నాను. సో సతీష్కి ఇష్టమైన, సతీష్కి ఏవి ఎక్కువ ఇష్టం అంటే ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ టిఫిన్స్, ఇట్లాంటివి ఇష్టం అనమాట. తనకేదో బిర్యానీలు ఇట్లాంటి వాటన్నిటికన్నా కూడా తనకైతే మాత్రం మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి చూసారా, అవే అన్నిసార్లు 3 పూట్లు పెట్టినా తనకు బాగా ఇష్టం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నేను ఏవైతే చేశానో అవి తనకి బాగా ఇష్టం అనమాట. అండ్ నేను అలానే ఎక్కువ చేయనివి, నేను పూరి కానీ పొంగల్ కానీ గారెలు అయితే ఎప్పుడు పండగలు ఉంటాయి, ఈ మధ్య ఈ మధ్య అయితే అంత ఎక్కువ ఏం చేయలేదన్నమాట. ఇంకా పూరి అను పొంగల్ అయితే మాత్రం నేను అస్సలు అంటే అస్సలు చేయను. పూరి అన్న ఎప్పుడో అన్న చేస్తాను కానీ బట్ పొంగల్ అయితే మాత్రం నేను అసలు చేయను అనమాట, నాకు అంత అయితే ఏం నచ్చదు. బట్ సతీష్కి పొంగల్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎప్పుడో రేర్గా చేస్తాను అనమాట, తన కోసమే చేస్తాను లేదా తనే చేసుకుంటాడు ఎప్పుడైనా తనకు ఒప్పుకుంది అనుకోండి తను చేసుకుంటాడు. నేను చేయటం అయితే మాత్రం ఇదిగోండి ఇట్లాంటి ఏమైనా స్పెషల్స్ ఉంటే అప్పుడు మాత్రమే చేస్తాను. హన్షీజే దోస్తి కాదు, అమ్మేందుకు ఈరోజు నీకు కొత్త షర్ట్ వేయలేదు చెప్పు. దానికి ఎవరు వేసుకున్నా వేసుకోపోయి నువ్వు మాత్రం వేసుకుంటావు కదా, ఈరోజు ఎందుకు వేసుకోలేదు నువ్వు? అది ఇంకా లేవటమే కొంచెం లేట్ గా లేచాడు కదా, ఇంక మళ్ళీ ఆయన డ్రెస్ చేయటం ఇట్లా ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి హన్షన్ అయితే ఇంకా అట్లనే తీసుకొచ్చేసాను ఈ రోజుకి అయితే మాత్రం. తనకు కూడా ముందే ఒక షర్ట్ అయితే తెచ్చిపెట్టాను కానీ ఇంకా అదైతే ఏం వేయలేదు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఊరికే కొంచెం ఒక పార్క్ లాగా ఉంటే అక్కడికి వచ్చాము అనమాట, ఊరికే కొంచెంసేపు ఉండి వెళ్దాంలే అట్లా బయటకు వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి. బేసిక్ గా మాకేం తట్టలేదు ఎక్కడికి వెళ్ళాలో, అన్ని చాలా దూరం ఉండే సో అంత దూరం అయితే ఏం వెళ్ళలేం కదా అని చెప్పి ఇట్లా కానిచ్చేసాం అనమాట. కాసేపు అక్కడ హన్స్ కూడా మంచిగా ఆడుకుంటాడు, మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అనుకున్నాం. అయ్యో ఏం చెప్తానులేండి, ఇసుక చూస్తే అసలు బతకనిచ్చేది లేదనమాట. నేను ఏదో ఒకసేపు అట్లా వదిలేశాను, కొంచెంసేపు అన్న ఏదైనా పీస్ఫుల్ గా అట్లా ఫొటోస్ తీసుకోవచ్చు అట్లా అని ఈ లోపు వెళ్ళిపోయాడు అనమాట. ఇక ఆ తర్వాత మేము ఎన్నిసార్లు తీసుకురావాలని చూసినా కూడా ఆయన అయితే అస్సలు రాలేదు. ఇసుక అంటే చాలా ఇష్టం, దాంతో ఆడుకోవటం అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. సరేలే ఈ మధ్య పాపం కొంచెం ఎక్కువ అంతగా అయితే ఏం బయటకు కూడా తీసుకెళ్ళట్లేదు, ఇట్స్ ఓకేలే అని చెప్పి కొంచెంసేపు అట్లా వదిలేసాం అనమాట. బాగానే ఆడుకున్నాడు, మొత్తం అంతా పోసుకున్నాడు పై నుంచి కింద దాకా అయితే మాత్రం. సో అప్పుడు పర్లేదు పోనీలే మంచి డ్రెస్ అంటే కొత్త డ్రెస్ వేయకుండా మంచి పని చేశాను అనిపించింది. అది ఇంకా ఆ తర్వాత అయితే అట్లా కొంచెంసేపు ఇంకా డ్రైవ్కి అది వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వచ్చే ముందు ఫుడ్ అది కూడా తీసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. అంతే అనుకుంటా సత్తి, నీ వాచ్ చూపివా నేను తీయలేదు. ఓ థాంక్యూ, ఇట్స్ బ్యూటిఫుల్. యా
బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అంత చేయమాకలే బాగుంది నీకు ఇది బాగుంది నీకు ఈ స్ట్రాప్ బాగుంది యాక్చువల్లీ అంతే అంటే ఇట్స్ నైస్ చూపి ఇటు పక్క చూపి ఇది తిప్పు నేను కూడా అంటే సతీష్ ఇలాంటి స్ట్రాప్ సెలెక్ట్ చేసుకుంటాడు అని అయితే నేను అనుకోలా బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ ది గిఫ్ట్ వెల్కమ్ ఇంకా నేను షర్ట్ కూడా నేనే తీసాను ఇంకా నేను షూస్ కూడా కొనుక్కోమన్నాను కానీ కొనుక్కున్నాను కొనుక్కుంటాను పాపం ఫస్ట్ టైం అనుకుంటా హంచికేడికి ఏమి తీయకుండా వచ్చాం మేము అంతే కదా ఏదైనా స్పెషల్ ఉంది అంటే అవునవును నని తింటావా ఏం తింటావు చికెన్ తింటావా వద్దంట సో అది సతీష్ వాచ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది తనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట నాకు అది ఎట్లా అర్థమైందంటే ఎప్పుడు పెట్టుకునే ఉన్నాడు అనమాట మామూలుగా అయితే అసలు ఏది ఉంచుకోడు బట్ అట్లాంటి మనిషి ఇంకొక అంటే తెచ్చిన దగ్గర నుంచి పెట్టుకునే ఉన్నాడు ఇంకా నైట్ పడుకునేటప్పుడు కూడా పెట్టుకున్నాడు అనమాట అప్పుడు అర్థమైంది ఓకే తనకైతే బాగా నచ్చింది అని చెప్పి సో అందుకైతే చాలా హ్యాపీ అండ్ ఇంకా ఇక్కడైతే మేము ఫుడ్ అది కూడా పెట్టేసుకుని ఇంకా తిని పడుకోవటానికి అంత సిద్ధం చేసుకుంటున్నాం అనమాట సో అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బై బై